పెద్దలు అజయరెడ్డి గారిని వచ్చి సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు వేదికను అలంకరించినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు, ఆ తర్వాత కూడా నాకెంతో కూడా ఎప్పుడు కూడా మనోస్థైర్యాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యక్తి, ఎప్పుడు కూడా నా వెన్నంటూ ఉంటూ నీకున్నాను అనే ఒక భరోసాను ఇచ్చినటువంటి మా యొక్క అన్నగారు ఆత్మచరణ్ రెడ్డి గారు వేదిక పేరు ఉన్నారు. అటువంటి వారు మాకు ఒక సడ్డకుడుగా ఉండడం నాకు ఎంతో గర్వకారణం. ఇకపోతే ఈరోజు దసరా కాబట్టి దసరా రోజు ఇటువంటి మంచి కార్యక్రమం జరగడం కూడా అందరూ కూడా ఇక్కడ ఏకమై మమేకమై మనంతా కూడా కలిసి ఇటువంటి పండుగ చేసుకోవడం, ఆ తర్వాత ఈరోజు మనము వైవి సుబ్బారెడ్డి గారిని మనము సత్కరించడం అంటే విజయదశమి రోజు మనం చేసుకున్నటువంటి మంచి పుణ్య కార్యక్రమం. ఇకపోతే ఈరోజు మనకు అక్కడ రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ ఉంది, అయినా కూడా మనం ఇక్కడ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా వ్యవహరించినటువంటి ఇక్కడ మనకు ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని ప్రత్యేకంగా మనందరి ముందు తీసుకుపోయినటువంటి నాయకులు ఉన్నారు, శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ నుంచి ఎందరో మంది నాయకులు ఉన్నారు, మన ఇక్కడ నరసింహారెడ్డి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మన మధ్య ఉండడం ఎందుకంటే మనకు ఇప్పుడు ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్యం కాదు, ఇక్కడ మనకు అటువంటి రాష్ట్రాలు కాకుండా ఇక్కడ తెలుగువారం మనం ఏకంగా ఎలా ఉండి మన పిల్లలకు ఒక భవిష్యత్తును అనేది ఇంకా ముందుకు తీసుకుపోదాం అనేటువంటి అటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా మనం మనసులో పెట్టుకోవాలి. ఇంకా ముందుకు పోవాలన్నటువంటి ఒక అభిలాష, ఒకమైనటువంటి ఒక కోరిక ఉంది. అటువంటి తీసుకుపోవడానికి మన నాయకులు ఎంతోగా కృషి చేస్తున్నారు. వారిని ఎప్పుడు కూడా మనం ఈరోజు ఈ సందర్భంగా విజయదశమి సందర్భంగా మనము శ్రీధర్రెడ్డి సుంటి వాళ్ళను కూడా ఇంకా మంచి మంచి నాయకులను కూడా ఈరోజు మనము గుర్తు చేసుకోవడం చాలా సంతోషం. వారికి ఈరోజు మంచి మీ సపోర్ట్లతో వారిని కూడా గౌరవించాల్సింది. ఇకపోతే నేను ఎక్కువ సమయం తీసుకోలేను, ఎందుకంటే మనం మనకు ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారి ఉపన్యాసం వినాలని ఉంది. అందుకొరకే వారిని కూడా ఇంకా ఎన్నెన్నో రాబోయే సమయంలో ఇంకా ఎన్నో గేట్లు దాటుకుంటూ మహోన్నత శిఖరాలను అధిగమించాలని, ఆ శిఖరాలను అధిగమించి అక్కడ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు మీకు అందరికీ చెబుతూ పెద్దలు అజయ్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు